ఇప్పుడు చూడండి రాఫెల్ జరుగుతోంది. ఏంటి రాఫెల్? కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతూ ఓ రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు. రూపాయి అంటే రూపాయి కాదు, కోట్లు. ఒక రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు, రూపాయికి 125 ఇవ్వాలి మాకు విమానాలు. అందులో ఏవో ఉన్నాయట, రాడార్లు గిడార్లు ఇవన్నీ. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రూపాయికి 125 ఇవ్వక్కర్లేదు, 36 ఇస్తే చాలు, మా అంబానీతో కలిసి నువ్వు వ్యాపారం చేయి. ఇది ప్రైమ్ అప్ వేసి పేపర్లు చదివితే నాకు అర్థమయ్యేది. దీని మీద పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే రక్షణ మంత్రి గారు లేచి అంటారు, సీక్రెట్, ఇది చెప్పడానికి వీల్లేదు, నీకు అందులో ఏం రాడార్ ఉంటుందో, అది శత్రువులను ఎలా కొడుతుందో, అవి ఏమో అడగట్లేదు, రేటు విషయం అడుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, బోఫోర్స్ గన్ను మీద ఎలాగే వస్తే మొత్తం షామియానాలు వేసి ఎంపీలందరినీ కూర్చోబెట్టి బోఫోర్స్ గన్ను తీసుకొచ్చి గాలిలోకి పేల్చి చూపించారు. గుర్తుందా? సీనియర్ పాత్రికేయులకు గుర్తుండి ఉంటుంది. ఇదే మాట రోజు అన్నారు, బోఫోర్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ మెషిన్, అది ఆ గన్ను భారతదేశాన్ని చాలా బాగా కాపాడుతుందనే ఉద్దేశంతో గన్ కొన్నాం. గన్ కొనడంలో మిడిల్ మెన్ ఉన్నారు, వాళ్ళకి పే చేశారు, వాటి మీద మనం చర్చిద్దాం. గన్ను క్వాలిటీని చర్చించకండి. మన ఎన్టీ రామారావు గారు ఆ రోజున అన్నాడు, తుప్పు పట్టిన తుపాకులు కొన్నారు కేంద్ర ప్రభుత్వం అని. అంటే రాజశేఖర రెడ్డి కౌంటర్ ఇచ్చాడు, దాని కెపాసిటీ ఎంత ఉంది, 500 మీటర్లు వెళ్తుందో 2 కిలోమీటర్లు వెళ్తుందో అని. ఆ 2 కిలోమీటర్లు దాటి 100 మీటర్ల అవతల నువ్వు నిలబడవు, ఇక్కడ గన్ను పేలుస్తాం, తుప్పట్టిందో బాగా పేలుతుందో చూద్దాం. రేట్ ఆ రోజు అది బాగా పేలింది. రాజశేఖర రెడ్డి అన్నాడు రామారావుతో, ఎదురుకుండా నిలబడు, దాని రేంజ్ బయట నిలబడు, కొడదాం ఒకటి, తెలిసిపోతుంది అక్కడతోటి. ఈవేళ ఎంతకి పేమెంట్ అన్నది కూడా రహస్యంట. పేమెంట్లు ఎప్పుడు రహస్యాలు ఉండవు, దాని లోపల ఉన్నటువంటి టెక్నాలజీ రహస్యాలు ఉండొచ్చు. బోఫోర్స్లో ఆవేళ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది నిజమని బోఫోర్స్ గొడవ అయిపోయిన 14 ఏళ్ళకి తేలింది. 1999లో కార్గిల్ వారు గెలవడానికి ఏకైక కారణం వాళ్ళ కొండను ఆక్యుపై చేసుకుని ఉంటే, ఆ కొండంత ఎత్తు కొట్టగల గన్ను ప్రపంచంలో ఒకటే ఉంది, అది మన దగ్గర ఉంది. కింద నుంచి కొట్టే బోఫోర్స్ తగిలింది. అవసరం వచ్చినప్పుడు వాడడానికి రాఫెల్ ఉంది కదా అని రోజు వాడరు. మన దగ్గర ఉంది అనేటప్పటికి అవతలాడు కొంచెం జాగ్రత్త పడతాడు. ఇప్పుడు అనుభవం మా దగ్గర ఉంది అంటే అర్థం ఏంటంటే మేము కూడా ఇప్పుడు అనగానే జాగ్రత్త పడతాడు. మా గన్మెన్లు ఇచ్చేవారు, గన్మెన్లకి నిజంగా గన్ను పేల్చడం వచ్చో రాదో కూడా మాకు తెలియదు. కానీ గన్మెన్ ఉన్నాడు అనేటప్పటికి మన మీద అటాక్ చేసేవాడు భయపడతాడు. నిన్న 2 MLAని చంపేశారు, గన్మెన్లు సైడ్ అయిపోయారు. గన్మెన్లు అక్కడ ఏం చేయాలి? ఎవడన్నా అదే చేస్తాడు. అవతల వాడేమో ప్రాణాలను తెగించి వచ్చాడు, ఇక్కడేమో ప్రాణం కోసం ఉద్యోగం చేసేవాళ్ళు. మనకి మెయిన్ ఆ కాన్సెప్ట్ని తుదముట్టించాలి తప్ప హింస అనేటువంటి దాంతో రాజ్యం రాదురా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఓన్లీ శాంతి భద్రతల సమస్యగా చూసినంతకాలం అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు పోలీసులు పోయింది, ఇంకా గవర్నమెంట్ ఇవన్నీ పోయాయి. పోలీసులు ఇద్దరున్నో నలుగురిని సస్పెండ్ చేస్తారు, పోలీసులను బట్టి కొట్టారు, స్టేషన్ తగలబెట్టేశారు. ఇక రేపు రివెంజ్, ఇంకొక ఇద్దరిని చంపకపోతే మనం వీక్ అయిపోతాం. వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు, వాళ్ళు నలుగురిని పెడతారు. సిస్టంలో మార్పు అనేది మనం ప్రశ్నించడం ప్రారంభించకపోతే రాదు.